हाय हेलो वेलकम टू माय चैनल मैथ्स कॉरिडोर। हाय फ्रेंड्स, वीडियो लेके वेल्ले मुंदु ओक 2 मिनट्स नेनु ना प्रिपरेशन लो भागंगा नेर्चुकुन्नटुवंटि बेस्ट कॉन्सेप्ट्स, बेस्ट मेथड्स अंड बेस्ट शॉर्टकट्स अंड ट्रिक्स एवैते उन्नायो इवन्नी कूडा वीडियो रूपंलो मे मुंदु तीसुकुरबोतुन्नानु फ्रेंड्स। सो नेनु चेस्तुन्न ई वीडियोस अन्नी कूडा సెంట్రల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ కాంపిటీషన్లో ప్రిపేర్ అవుతూ మీకు తెలిసిన రిలేషన్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే వారందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోస్ ఎలా ఉంటాయి అంటే ఈవెన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినటువంటి స్టూడెంట్స్కి కూడా అర్థమయ్యే విధంగా సింపుల్గా ఎగ్జామ్లో ఆన్సర్ తొందరగా చేసే విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. సో నేను కోరుకునేది ఒకటే ఫ్రెండ్స్. సో నేను చేస్తున్న ఈ వీడియోస్ అనేవి ఒక్కరికి ఉపయోగపడ్డా, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫ్రెండ్స్. సో మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ లెట్స్ గో ఫర్ ద క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 19 ఫ్రెండ్స్. ఏ మరియు బీలు వరుసగా ఒక పనిని 30 రోజుల్లోనూ 20 రోజుల్లోనూ చేయగలరు. వారిద్దరు కలిసి 9 రోజుల పాటు పనిచేసిన తర్వాత ఆ పని నుండి ఏ విరమించుకున్నాను, అయినా మిగిలిన పనిని బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు? ఏ అండ్ బి కెన్ డూ ఏ వర్క్ ఎలోన్ 30 డేస్ అండ్ 20 డేస్ రెస్పెక్టివ్లీ. ఆఫ్టర్ వర్కింగ్ టుగెదర్ ఫర్ 9 డేస్ ఏ లెఫ్ట్ ద వర్క్ అండ్ రిమైనింగ్ వర్క్ కంప్లీటెడ్ బై బి ఇన్ హౌ మెనీ డేస్? సో ఫ్రమ్ ద క్వశ్చన్, ఏ అనే వ్యక్తి 30 డేస్, బి అనే వ్యక్తి 20 డేస్. సో ఇది మనకి ఏమవుతుంది, టైం అవుతుంది. సో క్యాన్సిల్ చేయండి. సో మన ఎఫిషియన్సీ రేషియో రివర్స్ అవుతుంది, అంటే 2:3. సో మనకి ఏమవుతుంది, ఇది ఎఫిషియన్సీ అంటే సామర్థ్యం అవుతుంది. సో మనకు టోటల్ వర్క్ కావాలి, అంటే మొత్తం పని. మొత్తం పని అనేది టైం, అంటే 30 డేస్. నేను ఏ తీసుకుంటున్నా, 30 × 2 మొత్తం 60 ఉన్నాయి, మొత్తం 60 బిస్కెట్లు ఉన్నాయి అక్కడ. సో ఇద్దరు కలిసి 9 రోజుల పాటు పనిచేశారు. సో ఏ ఒక్కరోజు పని 2 యూనిట్స్ అయితే బి ఒక్కరోజు పని 3 యూనిట్స్. సో ఒక్కరోజుకి ఇద్దరు 3+2 అంటే 5 చేస్తారు. 5 × 9 డేస్ అంటే అందులో 45 అయిపోయినాయి. సో రిమైనింగ్ ఎంత ఉన్నాయి, 15 ఉంటాయి. ఈ 15 బిస్కెట్స్ని ఎవరు తినాలి, బి అనే వ్యక్తి తినాలి. సో మొత్తం 15 పర్ డే బి అనే వ్యక్తి 3 తింటున్నాడు. సో 3 ones are 3 5s, అంటే 5 డేస్లో బి అనే వ్యక్తి రిమైనింగ్ వర్క్ని కంప్లీట్ చేస్తాడు. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 20 ఫ్రెండ్స్. ఒక పనిని ఏ 15 రోజులలో పూర్తి చేస్తాడు? అతను పని ప్రారంభించిన 5 రోజుల తర్వాత పనిని వదిలి వెళ్ళాను, మిగిలిన పనిని బి 12 రోజులలో పూర్తి చేశాను, అయినా బి ఒక్కడే మొత్తం పనిని 8 రోజులలో చేస్తాడు? ఏ కండ్ ఏ వర్క్ ఎలోన్ ఇన్ 15 డేస్ ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 5 డేస్? ఏ లెఫ్ట్ ద వర్క్ అండ్ రిమైనింగ్ వర్క్ కంప్లీటెడ్ బై బి ఇన్ 12 డేస్? ఇన్ హౌ మెనీ డేస్ బి ఎలోన్ కెన్ డూ ఇట్? సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. టైం అనే వర్క్ చాప్టర్ నుంచి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు అంటే మ్యాక్సిమం ఇదే ప్యాటర్న్లో క్వశ్చన్ అని అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇటువంటి క్వశ్చన్స్ నేను సింపుల్గా ఎలా చేయాలో రేషియో మెథడ్లో ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. సో ఫ్రమ్ ద క్వశ్చన్, ఏ అనే వ్యక్తి 15 డేస్లోను, బి అనే వ్యక్తి 12 డేస్లోను మిగిలిన పనిని కంప్లీట్ చేస్తాడు? సో ఇది మిగిలిన పని అంటే రిమైనింగ్ వర్క్. సో మన ఏ అనే వ్యక్తి 15 డేస్లో మొత్తం పనిని కంప్లీట్ చేస్తాడు. సో అతను 5 డేస్ వర్క్ చేశాడు, అంటే -5 డేస్ పోయినందుల నుంచి. అంటే ఏ అనే వ్యక్తి 10 డేస్లో చేసే వర్క్ పి అనే వ్యక్తి 12 డేస్లో చేస్తున్నాడు. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వర్క్ అనేది ఈక్వల్గా ఉండాలి. ఏ ఎంత పని అయితే వదిలిపెడతాడో అంతే పనిని బి 12 డేస్లో కంప్లీట్ చేస్తాడు. కాబట్టి డైరెక్ట్గా మనం ఇక్కడ 10 డేస్కి 12 డేస్కి రేషియో అనేది తీసుకోవాలి. సో మనకి ఏమవుతుంది, టైం అవుతుంది. సో మనకు క్యాన్సిల్ చేయండి, 2 5లు 2 6లు. సో మనకి ఎఫిషియన్సీ ఏమవుతుంది, 6:5 అవుతుంది. ఇది మనకు ఎఫిషియన్సీ, అంటే మనకి ఇది సామర్థ్యం అవుతుంది. సో ఏ అనే వ్యక్తి 6 ఎఫిషియన్సీ తోటి, అంటే రోజుకి 6 బిస్కెట్స్ తింటూ 15 డేస్లో మొత్తం కంప్లీట్ చేస్తాడు, అంటే టోటల్ వర్క్ అనేది ఎంత అవుతుంది, టోటల్ వర్క్ లేదా మొత్తం పని అనేది 6 × 15 అంటే 90 అవుతుంది మొత్తం. సో మనకి మొత్తం పనిని బి అనే వ్యక్తి కంప్లీట్ చేయాలి కాబట్టి, సో మొత్తం పని డివైడెడ్ బై, సో ఈ బి యొక్క సామర్థ్యం అంటే ఎఫిషియన్సీ ఎంత, 5.
सो 95 अंटे 51 518 सो बी अने व्यक्ति मोत्तम टोटल वर्क नी 18 डेस कंप्लीट सो इत मन को आंसर अवुतुंदि। कमिंग टू नेक्स्ट क्वेश्चन फ्रेंड्स, ए ओक पनि 25 रोजुल्लोनु बी 40 रोजुल्लोनु पूर्ति चेस्तारु। इद्दरु कलिसि प्रारंभिंचिन कोन्नि रोजुल तर्वात ए पनिनि वदिलि वेल्लानु। मोत्तम पनि 24 रोजुलल्लो पूर्तैन ए एन्नि रोजुल तर्वात पनिनि वदिलि वेल्लानु। ए अंड बी स्टार्टेड वर्किंग टुगेदर बट आफ्टर सम डेस् ए लेफ्ट द वर्क एंड द होल वर्क विल कंप्लीट इन 24 डेस्। फाइंड आफ्टर हाउ मेनी डेस् ए लेफ्ट इफ ए अंड बी कैन कंप्लीट द वर्क इन 25 अंड 40 डेस् रेस्पेक्टिवली। सो फ्रम द क्वेश्चन, ए अने व्यक्ति 25 डेस् बी अने व्यक्ति 40 डेस् वर्क कंप्लीट चेस्तारु। सो मन की टाइम इच्छा मन की सो कैंसल 5 5 5 8। सो मन की एफिशिएंसी अंत मन की सामर्थ्यम रिवर्स अवुतुंदि 8:5। सो 8:5 अने मन को मन की टोटल वर्क अने टोटल वर्क आर् మొత్తం పని మనకి ఏమవుతుందంటే సో ఈ 5 చేసుకోండి 5 b అనేది 40 సో 5 40 ఎంత అవుతుంది 200 అవుతుంది। సో జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్। సో ఈ లైన్ జాగ్రత్తగా గమనించండి। సో మనకి ఈ లైన్ అనేది మొత్తం టోటల్ వర్క్ అనుకుంటే సో ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి కొన్ని రోజులు చేశారు, చేసిన తర్వాత ఏ అనే వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత बी अने व्यक्ति मात्रम सो बी अने व्यक्ति ओकड़े ई पार्टन कंप्लीट चेसाडु। सो मोत्तम वर्क अनेदी 24 डेस लो इक्कड़ नुंचि वर्क कंप्लीट अयिपोयिंदि। सो जाग्रत्तगा गमनिंचंडि फ्रेंड्स, सो मनकि बी अने व्यक्ति ई पार्ट लो उन्नाडु मरि ई पार्ट लो कूडा उन्नाडु अंटे ए तो कलिसि पनि चेसाडु मरि बी ओकड़े कूडा पनि चेसाडु। ఈ బి అనే వ్యక్తి 24 డేస్ అంటే మొత్తం కంప్లీట్ పని పూర్తయ్యే వరకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బి అనే వ్యక్తి పనిలో ఉన్నాడు। సో మనకు బి అనే వ్యక్తి పనిలో ఉంటే అతని యొక్క సామర్థ్యం పర్ డే ఎంత 5। సో మనకు బి ఏమవుతుంది, బి మొత్తం 24 డేస్లో ఎంత కంప్లీట్ చేశాడో మనకి ఇప్పుడు వస్తుంది। సో బి యొక్క ఎఫిషియన్సీ 5 5 ఇంటూ 24 ఎంత 120। సో అవుట్ ఆఫ్ 200లో 120 బి ఒకటే చేశాడు। సో మనకు రిమైనింగ్ ఎంత అవుతుంది 200 నుంచి 120 పోతే ఎంత, సో మనకి ఇంకా 8 ఉంటుంది। సో ఈ 80 పార్ట్స్ని ఎవరు చేయాలి, ఏ ఒకటే చేయాలి। సో ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత 8, సో 80 బై 8 ఎంత 10। సో మనకి ఏ అనే వ్యక్తి 10 డేస్ పనిచేసిన తర్వాత పనిలో నుంచి వెళ్ళిపోయాడు అన్నమాట। సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది, 10 డేస్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది। సో క్వశ్చన్ నెంబర్ 22 ఫ్రెండ్స్, ఏ మరియు బి ఇద్దరు కలిసి ఒక పనిని 30 రోజుల్లో పూర్తి చేస్తారు। ఇద్దరు కలిసి పని ప్రారంభించిన 20 రోజుల తర్వాత బి పనిని వదిలి వెళ్ళాను, మిగిలిన పనిని ఏ 20 రోజుల్లో పూర్తి చేసిన మొత్తం పనిని ఏ ఒక్కడే 8 రోజుల్లో చేస్తాడు। ఏ అండ్ బి కెన్ టుగెదర్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 30 డేస్, దే వర్క్ టుగెదర్ ఫర్ 20 డేస్ అండ్ దెన్ బి లెఫ్ట్ ఆఫ్టర్ అనదర్ 20 డేస్, ఏ ఫినిషెస్ ద రిమైనింగ్ వర్క్ इन हाउ मेनी डेस, ये अलोन कैन फिनिश द होल जॉब। सो मन की फ्रम द क्वेश्चन, ए प्लस बी अने इधर व्यक्त ए प्लस बी अने इधर व्यक्त 30 डेस मोत्तम पनी कंप्लीट सो वीलिदर कल पन प्रारंभि 20 डेस कंप्लीट अंटे मिगलिंदा ए प्लस बी कल 10 डेस चेयाल्सिना पनी ఏ ఒక్కడే ఎన్రోల్ చేశాడు 20 డేస్లో చేశాడు। మనం డైరెక్ట్ రేషియో వస్తుందండి, ఇది మనకి ఏమవుతుంది టైం అవుతుంది, మనకి ఎఫిషియన్సీ ఏమవుతుంది 2:1, ఇది ఎఫిషియన్సీ అవుతుంది అంటే సామర్థ్యం అవుతుంది। సో మనకి మొత్తం పని అనేది సో ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 30 డేస్లో కంప్లీట్ చేస్తారు। సో ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 2 2 ఇంటూ 30 అంటే మనకు మొత్తం వర్క్ అనేది 60 అవుతుంది। సో మొత్తం పనిని ఏ ఒక్కడే నిర్వహణ చేస్తాడు, సో మనకి ఏ ఎఫిషియన్సీ ఎంత, ఏ ఎఫిషియన్సీ అనేది 1 అవుతుంది। సో 60 బై 1 ఎంత 60 డేస్లో మనకి ఏ అనే వ్యక్తి మొత్తం వర్క్ని కంప్లీట్ చేస్తాడు। సో మనకు ఆన్సర్ 60 అవుతుంది। సో ఆప్షన్స్ రాంగ్ ఉన్నాయి ఫ్రెండ్స్, సో యాక్చువల్గా ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి చేస్తేనే 30 డేస్ పడుతుంది। సో ఏ
ये ఒకడే చేస్తే 30 డేస్ కంటే ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఆన్సర్స్ అన్ని రాంగ్ ఉన్నాయి సో మనకి ఆన్సర్ అవుతుంది 60 డేస్ అవుతుంది సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఏ మరియు బి ఇద్దరు కలిసి ఒక పనిని 30 రోజుల్లో పూర్తి చేస్తారు బిసిలు 24 రోజుల్లోనూ సిఏలు 20 రోజుల్లోనూ పూర్తి చేస్తారు అందరూ కలిసి పని ప్రారంభించిన 10 రోజుల తర్వాత బిసిలు పనిని వదిలి వెళ్ళాను మిగిలిన పనిని ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు ए एंड बी कैन डू ए पीस ऑफ वर्क इन 30 डेज बी एंड सी इन 24 डेज सी एंड ए इन 20 डेज दे ऑल वर्क टुगेदर फॉर 10 डेज व्हेन बी एंड सी लीव हाउ मेनी मोर डेज विल ए टेक टू कंप्लीट द वर्क सो फ्रॉम द क्वेश्चन ए मरियु बी इधर कल 30 डेज पनी पूर्ति मरियु बी प्लस सी इधर कल 24 डेज पूर्ति मरियु सी प्लस ए इधर कल 20 డేస్ లో పూర్తి చేస్తారు సో మనకు టైం రేషియో ఇచ్చాడు సో క్యాన్సిల్ చేయండి సో 215 జా 212 జా 210 జా సో మనకి ఎఫిషియన్సీ ఏమవుతుంది సో మనకి a + b ఎఫిషియన్సీ కనుక్కునేటప్పుడు దీన్ని క్లోజ్ చేయండి మిగతా రెండింటిని మల్టిప్లై చేయండి సో 12 ఇంటూ 10 సో 120 నెక్స్ట్ 15 ఇంటూ 10 150 నెక్స్ట్ 12 ఇంటూ 15 150 170 सो मन के एफिशिएंसी अंटे मन की सामर्थ्यम सो कैंसल सो ए प्लस बी एफिशिएंसी 12 बी प्लस ए एफिशिएंसी 15 सी प्लस ए सामर्थ्यम मन को 17 अवुतुंदी सो मुग्गुर कलिसी 10 रोज चेशारु अंटे मुग्गुर कलिसी ओक्करु चेसे पनि मनं कनुक्कोवाली सो मन के ए प्लस बी प्लस सी सामर्थ्यम मोत्तं याड चेयंडी सो याड चेस्ते 2 A's వస్తాయి 2 B's వస్తాయి 2 C's వస్తాయి సో 2 ఇంటూ A ప్లస్ B ప్లస్ C ఈక్వల్ టు 12 ప్లస్ 15 ప్లస్ 17 37 సో మొదటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 44 వస్తుంది సో మనకి A ప్లస్ B యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది A ప్లస్ B ప్లస్ C ఎంత అవుతుంది 22 అవుతుంది सो इधर मुग्गुरु कलिसी 10 डेस वर्क चेशारु अंटे मोत्तं एंत अवुतुंदि इंटू 10 अंटे 220 वेल्लिपोतुंदि मोत्तं वर्क लो नुंचि सो मोत्तं वर्क अनेदि सो ए प्लस बी योक्क एफिशियंसी 12 अंटे ए प्लस बी योक्क इद्दर सामर्थ्यं 12 इद्दर कलिसि 30 डेस कंप्लीट चेशारु सो 12 इंटू 3 30 सो टोटल वर्क अनेदि मनकि एंत अवुतुंदि 360 अवुतुंदि सो 10 डेस लो एंत कंप्लीट चेशारु 220 कंप्लीट चेशारु सो माइनस चेयंडि एंत मिगुलुतुंदि 140 मिगुलुतुंदि सो बी प्लस सी वेल्लिपोयिन तर्वात मिगिलिन पनि एवरु चेयालि ए ओकडे चेयालि सो मनकु ए एफिशियन्सी कावालि काबट्टि ए प्लस बी प्लस सी नुंचि सो मनकु ए प्लस बी प्लस सी 22 सो मनकु बी प्लस सी चेयंडि ए प्लस बी प्लस सी नुंचि बी प्लस सी चेस्ते मनकु ए डैरेक्ट गा वस्तुंदि सो ए प्लस बी प्लस सी 22 बी प्लस सी 15 सो 15 22 नीचे 15 तीस मैं 7 वे एक् एफिशिएंसी 7 सो 140 बाय 7 अंत 20 डेस मोत्तम वर्क अने कंप्लीट सो ए अने व्यक्ति मोत्तम वर्क 20 डेस सो मिगिलिन पनिनी ए प्लस बी प्लस सी चेयंगा मिगिलिन पनिनी ए अने व्यक्ति 20 डेस कंप्लीट सो इदि मनकु आंसर अवुतुंदि सो ये क्वेश्चन से कोड़ा ऑप्शन्स रांग होना है फ्रेंड्स बहुशा अभी टाइपिंग मिस्टेक आई उ सो सॉरी फॉर दैट द गोइंग फॉर द नेक्स्ट क्वेश्चन सो ऑप्शन्स एलाइन उन्नाई फ्रेंड्स मैं क्वेश्चन सॉल्व चेसे विधान प्रोसेस अनेदी करेक्ट गा नेर्चुकोवाली सो आंसर अदे वस्तुंदी सो क्वेश्चन नंबर 24 फ्रेंड्स ए ओक पनिलो 4 बाय 5 वंतु पनिनी 20 रोजुल्लो पूर्ति चेसिन तर्वात बी पनिलो चेरानु इद्दरु कलिसि मिगिलिन पनिनी 3 रोजुल्लो पूर्ति चेस्तारु అయినా బి ఒక్కడే మొత్తం పనిని నిరోధన చేస్తాడు ఏ డస్ 4/5 ఆఫ్ ఏ వర్క్ ఇన్ 20 డేస్ హీ దెన్ కాల్స్ బి అండ్ దే టుగెదర్ ఫినిష్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 3 డేస్ హౌ లాంగ్ బి అలోన్ వుడ్ టేక్ టు డూ ద హోల్ వర్క్ సో ఫ్రమ్ ద క్వశ్చన్ ఏ అనే వ్యక్తి 4/5 వర్క్ని 20 డేస్లో కంప్లీట్ చేస్తాడు సపోజ్ ఇక్కడ 5 బిస్కెట్స్ ఉన్నాయనుకోండి ఈ 5 బిస్కెట్స్ లో 4 తయారు చేయడానికి అతనికి 20 డేస్ పట్టింది అంటే
ఒక్క బిస్కెట్ తయారీకి ఎన్ని రోజులు పడుతుంది? 5 డేస్ పడుతుంది. టోటల్ 5 కదా, ఒకదానికి 5 అంటే మొత్తం 5 తయారీకి మొత్తం 25 డేస్ పడుతుంది. అంటే ఏ అనే వ్యక్తి 25 డేస్లో ఒక పని కంప్లీట్ చేస్తాడు అన్నమాట. సో 4/5 అయిపోయిన తర్వాత ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి, సో రిమైనింగ్ పార్ట్ ఉంటుంది కదా 1/5. సో 1/4 అని ఇద్దరు కలిసి 3 డేస్లో కంప్లీట్ చేశారు. సో మొత్తం 5 కంప్లీట్ చేయడానికి ఇంత ఎన్ని రోజులు పడుతుంది? 15 డేస్ పడుతుంది. సో ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 15 డేస్లో టోటల్ వర్క్ని కంప్లీట్ చేస్తారు. సో ఇది మనకి ఏమవుతుంది? ఇది టైం అవుతుంది. సో క్యాన్సిల్ చేయండి, 5 5s 5 3s. సో మనకి ఎఫిషియన్సీ ఏమవుతుంది? 3:5 అవుతుంది. సో మనకి టోటల్ వర్క్ ఏమవుతుంది? టోటల్ వర్క్ అనేది ఏ తీసుకుంటున్నా, ఏ యొక్క ఎఫిషియన్సీ 3, మొత్తం 25 డేస్, 25 × 3 = 75. టోటల్ వర్క్ అనేది 75 అవుతుంది. సో మనకు బి కావాలి. సో ఏ ప్లస్ బి 5 a 3, అంటే బి ఎంత అవుతుంది? సో బి అనేది మనకు బి ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో టోటల్ వర్క్ 75 ÷ 2, ఇంత 37.5. సో బి అనే వ్యక్తి మొత్తం వర్క్ని 37.5 డేస్లో కంప్లీట్ చేస్తాడు. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇదే క్వశ్చన్ని ఇంకా షార్ట్కట్ మెథడ్లో చెప్పాలంటే కొంచెం లాజిక్ ఉంటుంది ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. సో మనకు ఏ అనే వ్యక్తి, ఇది సెకండ్ మెథడ్, ఏ అనే వ్యక్తి 4/5 వర్క్ని 20 డేస్లో కంప్లీట్ చేశాడు, అంటే అవుట్ ఆఫ్ 5 4 కంప్లీట్ చేశాడు, రిమైనింగ్ ఎంత ఉంటుంది? 1 పార్ట్ ఉంటుంది. సో ఈ 4 పార్ట్స్కి 5 డేస్, అంటే 1 పార్ట్కి 5 డేస్. సో ఏ అనే వ్యక్తి ఇంకా 1 పార్ట్ చేయాలి. సో 1 పార్ట్ ఎందులో చేస్తాడు? 5 డేస్లో. ఏ అనే వ్యక్తి 5 డేస్లో చేసే పని ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 3 డేస్లో కంప్లీట్ చేశారు. సో మనకు డైరెక్ట్గా రేషియో వస్తుంది ఫ్రెండ్స్, టైం రేషియో వస్తుంది. సో మనకి ఎఫిషియన్సీ సామర్థ్యం ఏమవుతుంది? రివర్స్ అవుతుంది, 3:5. సో ఏ అనే వ్యక్తి మొత్తం వర్క్ని 25 డేస్లో కంప్లీట్ చేస్తాడు కాబట్టి, సో మనకు టోటల్ వర్క్ అనేది ఏమవుతుంది? 25 × 3 అవుతుంది, ఎంత? 75. సేమ్ ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ 5 a 3, ఎంత బి ఎంత ఉంది? బి ఎఫిషియన్సీ 2 అవుతుంది. సో 70 ÷ 2, 37.5. సో మనకు 37.5 అనేది ఆన్సర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద 1 మోర్ మెథడ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో పైన ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఈ టైమ్ అండ్ వర్క్ టాపిక్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బాయ్.